మీకు మా వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని. హలో ఫ్రెండ్స్, నేను లలిత గుప్తా. ఇప్పుడు నేను ఏసీ గురించి చిన్న టిప్పు చెప్పబోతున్నానండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏసీని వాడుతున్నారు. ఏసీ ద్వారా మనకు ఎన్ని నష్టాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏసీని వాడినట్లయితే మనము ముందుగా మన రూమ్లో ఉన్న చెమ్మదనాన్ని ఏసీ మొత్తం బయటికి లాగివేసి నీటి రూపంగా బయటికి లాగవేస్తుంది. అలాగే రూమ్లో ఉన్న చెమ్మంతా అయిపోయిన తర్వాత మెల్లిగా మన బాడీలో ఉన్న చెమ్మని లాగడం మొదలవుతుంది. ఆ విధంగా రూమ్లో ఉన్న చెమ్మనంతా లాగివేసి తర్వాత మన శరీరంలో ఉన్న నీటిని కూడా లాగివేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి శరీరంలో ఉన్న చెమ్మంతా లాగివేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోవడమే కాకుండా బాడీ పెయిన్స్, ముఖాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మరింత విపరీతంగా నొప్పులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు శరీరంలో ఎన్నో మార్పులు ఏసీని వాడడం ద్వారా జరుగుతూ ఉంటాయి. మీకు క్లుప్తంగా తెలియాలంటే డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏసీ నుండి కొద్దిగా ఉపశమనాన్ని పొందాలంటే కనుక చిన్న టిప్పును పాటించవచ్చు. మనం రూమ్లో ఈ విధంగా ఒక టబ్ తీసుకొని టబ్బు నిండా నీళ్లు పెట్టి అక్కడక్కడ రూమ్లో నీళ్ళని పెట్టినట్టయితే రూమ్లో చెమ్మంతా లాగివేస్తున్నప్పుడు ఆ చెమ్మ అనేది తగ్గకుండా ఈ నీళ్ళ నుండి ఏసీ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కొద్దిగా మనం శారీరకంగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరూ రూమ్లో కనుక ఒక టబ్లో నీళ్ళు పెట్టుకున్నట్టయితే, రూమ్ కనుక పెద్దగా ఉన్నట్టయితే అక్కడక్కడ టబ్బుల్లో కొద్ది కొద్దిగా నీళ్ళని పెట్టినట్టయితే మనం ఏసీ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.